బ్లాక్ టైగర్ ఎ రా ఏజెంట్ హూ బికమ్స్ ఏ మేజర్ ఇన్ పాకిస్తానీ ఆర్మీ హీఈ్ అన్ ఆల్టిమేట్ ఇండియాస్ బెస్ట్ అండ్ గ్రేటెస్ట్ పై ఇన్ ఇండియన్ హిస్టరీ చరిత్రలో ఇండియా కోసం తమ ప్రాణాలని జీవితాన్ని త్యాగం చేసి కనీసం ఎటువంటి గుర్తింపుకు నోచుకొని ఎంతో మంది హీరోస్ నుంచి ఒక హీరో స్టోరీ ఇది అతనే బ్లాక్ టైగర్ అలియాస్ అకా రవీంద్ర కౌశిక్ తన దేశం కోసం నిర్భయంగా నిర్మోహమాటంగా సేవ చేయడానికి ముందుకు వచ్చి తన సర్వస్వాన్ని దేశ రక్షణ కోసం త్యాగం చేసి చివరకు పాకిస్తాన్ జైల్లో దిక్కులేని చావునే తన త్యాగానికి బహుమతి అనుకుని మరణించిన ఓ ఇరవై మూడు ఏళ్ల యువ నటుడు ఇన్స్పైరింగ్ స్టోరీ అతను ఇండియా యొక్క నిజమైన గ్రేటెస్ట్ పైగా పిలువబడ్డాడు అతను పాకిస్తానీ ఆర్మీలో జాయిన్ అవడమే కాక మేజర్ స్థాయికి ఎదగటం విశేషం పాపులర్లీ నోన్ యాజ్ ది బ్లాక్ టైగర్ లెటర్ అండర్స్టాండ్ హౌ దిస్ యంగ్ మ్యాన్ బికమ్స్ ఎ లెజెండ్ అండ్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ఇండియన్స్ అతను ఓ పంజాబీ కుటుంబంలో ఏప్రిల్ పదకొండు పంతొమ్మిది వందల యాభై రెండున శ్రీ గంగానగర్ రాజస్థాన్లో జన్మించాడు తన ఇరవై ఏళ్ల వయసులో యాక్టింగ్ మీద ఉన్న ఆసక్తి వలన ఓ థియేటర్ ఆర్టిస్ట్ ఎదిగాడు ఒకవైపు యాక్టర్ గా చేస్తూనే ఎల్లప్పుడూ దేశం కోసం కానీ ఎవరికి తెలుసు కాలం ఎప్పుడు ఎవరిని ఎటువైపు తీసుకువెళ్తుందో తన బ్రిలియంట్ యాక్టింగ్ తన జీవితాన్నే మార్చేస్తుందని పాకిస్తాన్ ఆర్మీలో ఓ మేజర్ స్థాయికి ఎదుగుతానని రవీంద్ర కౌశిక్ ఎప్పుడూ ఊహించలేదు అతను ఒకసారి ఉత్తరప్రదేశ్లోని లక్నో నేషనల్ డ్రామా ఈవెంట్ లో ఒక మోనో యాక్టింగ్ పెర్ఫార్మ్ చేస్తున్నాడు అందులో తను ఇండియన్స్ పైగా చైనీస్ ఆర్మీ చేతిలో చిత్ర అనుభవిస్తూ ఇండియాకి చెందిన క్రుషల్ ఇన్ఫర్మేషన్ చేయకుండా ప్రాణ త్యాగం చేసే క్యారెక్టర్ చేస్తున్నాడు తన యాక్టింగ్ ఎలా ఉందంటే అది చూస్తున్న రా సైతం ఇంప్రెస్ అయ్యారు ఆ తర్వాత రా ఆఫీషియల్స్ రవీంద్ర కౌశిక్ కి పాకిస్తాన్ లోని అండర్ కవర్ ఆఫీసర్ ఆఫర్ చేశారు అందుకు రవీంద్ర కౌశిక్ చాలా సంతోషంగా అందించారు ఒక రెండు సంవత్సరాల కఠిన ట్రైనింగ్ తర్వాత అతను అండర్ కవర్ రా ఏజెంట్ గా సిద్ధమయ్యాడు ఆ ట్రైనింగ్ లో అండర్ కవర్ ఆఫీసర్ కి ఉండవలసిన ఎన్నో నేర్చుకున్నాడు అంతేకాకుండా పాకిస్తాన్ నేషనల్ లాంగ్వేజ్ అయిన ఉర్దూని చదవటం రాయటం ముస్లిం గా మారటానికి కురాన్ ని కూడా చదివాడు అతని మిషన్ ఏంటంటే పాకిస్తానీ ఆర్మీలో చేరి అక్కడ క్రూషియల్ ఇన్ఫర్మేషన్ భారత్ కు చేర్చటం అందుకుగాను పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో తన పేరుని నబీ అహ్మద్ షాకీర్గా గా మార్చుకుని పాకిస్తాన్కి వెళ్లడం జరిగింది ఆ తర్వాత తన గ్రాడ్యుయేషన్ ఇన్ లా కంప్లీట్ చేసుకుని పాకిస్తానీ ఆర్మీ సివిలియన్ క్లర్క్ ఇన్ మిలిటరీ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యి అతి త్వరలోనే మేజర్ ర్యాంక్ స్థాయికి ఎదిగాడు నిజమైన ముస్లింగా మారి ఆమెరాక్ స్థానిక మహిళను వివాహమాడి తుడా అయ్యాడు నుంచి వరకు పాకిస్తాన్ ఆర్మీ యొక్క ఇన్ఫర్మేషన్ పోషించాడు కేవలం రవీంద్ర కౌశిక్ పంపించిన పాకిస్తానీ ఆర్మీ ఇన్ఫర్మేషన్ తో ఇండియాపై ఇండియా పై చేసిన ఎన్నో ఆపరేషన్ పసిగట్టి తిప్పికొట్టింది భారత్ బ్లాక్ టైగర్ పాకిస్తానీ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఇన్ఫర్మేషన్ చేర్చడం జరిగింది పాకిస్తాన్ సీక్రెట్ ఏజెన్సీస్ ఎవరో ఒక ఇండియన్ స్పై తమ దేశ ఇన్ఫర్మేషన్ ని భారత్ కు చేరవేస్తున్నాడని తెలుసుకున్నప్పటికీ అతను తమ సొంత ఆర్మీలోని ఒక మేజర్ ఊహించలేకపోయారు అది సెప్టెంబర్ పంతొమ్మిది వందల ఎనభై మూడు ఇండియన్ రాయ్ ఏజెన్సీ ఇన్యాత్ మషియా అనే రాయ్ ఏజెంట్ ని పాకిస్తాన్ లో ఉన్న బ్లాక్ టైగర్ ని సీక్రెట్ గా కలిసి రమ్మని పంపించింది అలా ఇన్యాత్ మషియా రవీంద్ర కౌశిక్ ని కలిసే సమయంలో పాకిస్తాన్ ఆర్మీ తమ మేజరే స్పై అరెస్ట్ అయిన తర్వాత రవీంద్ర ఇండియన్ గవర్నమెంట్ ని తనను కాపాడమని అడగగా ఇండియన్ గవర్నమెంట్ చేతులెత్తేసింది అంతేకాకుండా పాకిస్తాన్ ఇండియా పై మోపిన స్పైయింగ్ ఎలిగేషన్స్ ని తిప్పికొట్టింది రవీందర్ ను సాయిల్ కోర్ట్ ఇంటరాకేషన్ సెంటర్ లో అత్యంత క్రూరంగా రెండు సంవత్సరాలు టార్చర్ చేసి ఆ తర్వాత పదహారు సంవత్సరాలు మియాంగ్వాలి జైల్లో జీవిత ఖైదు చేశారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆయన ఇండియన్ గవర్నమెంట్ కనీసం తన మృతదేహాన్ని తీసుకోవడానికి నిరాకరించింది అంతేకాకుండా రవీంద్ర కు సంబంధించిన అన్ని సాక్ష్యాలను మరియు డాక్యుమెంట్స్ డిస్ట్రాయ్ చేయించి ఈ విషయంపై మాట్లాడకూడదని రాయ ఏజెన్సీ నోరు మూహించింది ఆ తర్వాత రెండు సంవత్సరాలకు తన తండ్రి ఆ దిగులుతో మరణించాడు తన జీవితాన్ని సర్వస్వాన్ని తన దేశం కోసం అంకితం చేసి పాకిస్తాని క్రూషల్ ఇన్ఫర్మేషన్ ని ఇండియాకి చేరవేసి దేశాన్ని ఎంతో మంది ఇండియన్ సోల్జర్స్ కాపాడిన ఒక రియల్ హీరో ఇండియన్ గవర్నమెంట్ చే కనీస గుర్తింపుకి నోచుకోకపోవడం ఎంతో బాధాకరం కానీ చాలా దేశాల్లో తమ దేశ సీక్రెట్ ఏజెంట్లు పరాయ దేశాల్లో దొరికిపోయినప్పుడు తమకు సంబంధం లేదని సాధారణం కౌశిక్ తన మరణానికి ముందు జైల్లో తనకు ఇండియన్ గవర్నమెంట్ చేసిన అన్యాయానికి బాధపడుతూ తన ఫ్యామిలీకి లెటర్ రాశాడు అందులోని ఒక లెటర్ లో ఏమని రాశాడంటే భారత్ చేసే బడే కుర్బానే దేనే వాళ్ళంకో వహిల్తాయి దీని అర్థం ఏంటంటే దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వారికి దేశంలో దొరికే బహుమతి ఇదేనా అని అర్థం తన మరణానికి ముందు ఇంకొక లెటర్ లో ఇలా రాశాడు ఒకవేళ నేను ఒక ఉండేది రవీంద్ర కౌశిక్ సోదరుడు రాజేశ్వర్ తన అన్న త్యాగానికి గుర్తింపుగా తన కుటుంబానికి రూపాయలు మరియు కొన్ని సంవత్సరాల తర్వాత నెలకు రెండు వేల రూపాయలు ఇండియన్ గవర్నమెంట్ అతి కష్టంగా ఇచ్చిందని రెండు వేల లో తన తల్లి మరణంతో ఆ పెన్షన్ కూడా ఆగిపోయిందని రాజేశ్వర్ వాపోయారు ఫ్రెండ్స్ చూశారు కదా దేశాల్లో సీక్రెట్ ఏజెంట్ గాను దట్టు పాకిస్తాన్ వంటి దేశంలో స్పై కష్టతరం అందులోనూ తాను దొరికిపోయి మరణం కళ్ల ముందు ఉన్నప్పుడు నమ్ముకున్న దేశం తనను మోసం చేస్తే అంతకంటే దారుణమైన పరిస్థితి బహుశా ఉండదేమో ఇటువంటి దారుణాలను చూసిన తర్వాత కూడా మన దేశం కోసం తమ జీవితాలను అర్పించిన మరియు అర్పిస్తూ ఉన్న ఎంతో మంది రియల్ హీరోస్ కి ఈ నా వీడియో అంకితం ఫ్రెండ్స్ ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి వర్మాస్ వ్యూ పాయింట్ టిల్ దెన్ దిస్ ఇస్ వర్మా సైనింగ్ ఆఫ్